చాలా మందికి తెలియదు, మీరు పసివాడి ప్రాణంలో కూడా అబ్బాయి క్యారెక్టర్ మీరే చేశారండి. నా లైఫ్లో పెద్ద హ్యాపీనెస్ ఇచ్చిన మూవీ అంటే పసివాడి ప్రాణం. అది 5 లాంగ్వేజ్లో నేనే చేశాను. 5 లాంగ్వేజ్లో ఆ సబ్జెక్ట్కి నేను, బాబు యాంటనీ గారు, మేమిద్దరూ అన్ని లాంగ్వేజ్లో ఉంటాం. మిగతా ఆర్టిస్టులు తమిళ్లో సత్యరాజ్ గారు చేశారు, మలయాళం మమ్మూటి గారు చేశారు, చిరంజీవి గారు, అంబరీష్ గారు, హిందీ ఫైనల్గా హత్య గోవింద గారు చేశారు. కానీ అన్నిట్లో 5 లాంగ్వేజ్లో నేను బాబు యాంటనీ గారు ఉంటాం. సో అది అందులో ఫుల్ బాయ్, సో ఆల్మోస్ట్ బాయ్. అది కాకుండా తమిళ్లో చాలా చేశాను, పూకులు భూగంభం, అలా చాలా. అందులో అబ్బాయిగా నా అన్నయ్య ఏమో చాలా సినిమాల్లో అమ్మాయిలుగా చేశాడు. కుదరడం అంటే కాదు, వాళ్ళకి క్యారెక్టర్ ప్రకారం అబ్బాయి కావాలి, కానీ యాక్ట్ చేసే చైల్డ్ ఆర్టిస్ట్ కాబట్టి మమ్మల్ని మార్చుకుంటారు, అంతే కదా. అది పిల్లలు కాబట్టి వీ కెన్ డూ ఇట్. మన ఇప్పుడు నేను అబ్బాయిగా ఇప్పుడు చేయలేను కదా, ఆ టైంలో చైల్డ్ ఆర్టిస్ట్గా నేను చేస్తే బాగుంటుందని నేను అబ్బాయిగా మార్చారు. యాక్చువల్లీ ఫాసిల్ గారు మలయాళంలో చేసినప్పుడు ఆ మూవీకి నేను వెళ్ళి రిజెక్ట్ వద్దు, అమ్మాయి వద్దు, బాగుండదని విగ్గు పెట్టి చూసాం. అందులో చూసి మలయాళం చూస్తే విగ్గు, ఫుల్ విగ్గు. హిందీలోనే బాయ్కట్ చేసాం. తెలుగు కూడా విగ్గే అనుకుంటాను నేను, కొత్తగా గుర్తులేదు. అప్పుడు మలయాళంలో విగ్గు పెట్టి ఒక షూట్ చేసి తర్వాత వద్దు మనం ఎందుకు, వాళ్ళు కొంచెం రియలిస్టిక్ ఎక్కువ చూసేవాళ్ళు మలయాళం ఆడియన్స్ అనమాట. సో ఎందుకు మళ్ళీ విగ్గు పెట్టి ఒక అబ్బాయి, అమ్మాయిని అబ్బాయిలు చేయడం, మనం బాబునే చూస్తామని రీషూట్ ప్లాన్ చేసేసారు. రీషూట్ ప్లాన్ చేసి మా అమ్మకు కూడా చెప్పేశారు అని ఒక 1 మంత్ తర్వాత మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ వచ్చి మేము రష్ చూస్తే అంత బాగుంది, సుజితనే కావాలని మళ్ళీ నేను చేశానమాట. సో కొన్ని విషయాలు మనం సినిమాలో ఇలా అనుకోకుండా లక్ అనేది తగులుతుంది కదా. సో అలా అది హిట్ అవ్వడం నుంచి వేరే వాళ్ళకి ఇంకో ఆప్షనే అనిపించట్లేదు. తమిళ్లో అయితే మళ్ళీ సుజితనే పిలవాలి, తెలుగు అయితే మళ్ళీ సుజితనే పిలవాలి, అలా అలా. అది ఆ మూవీ వల్ల కొన్ని మూవీస్లో కూడా వాళ్ళకి అబ్బాయి అంటే వెంటనే సుజితనే పిలవండి అన్నట్టు వచ్చింది. నేను కొన్ని కాలం బాయ్కట్లోనే తిరిగాను, హిందీ మొత్తం ఫుల్ బాయ్కట్టే. హత్య చూస్తే ఫుల్ బాయ్కట్, విగ్గు కన్నా అదే. హత్య అయినా కొన్ని విషయాలు నాకు జ్ఞాపకం ఉంది, అప్పుడు ఒక 4-4.5 అయింది. సో అక్కడ షూట్ చేసింది అదంతా కొంచెం కొంచెం గుర్తుంది, మిగతా అదంతా పెద్దగా గుర్తు కూడా లేదు నాకు. పసివాడి ప్రాణంలో నాకు అదేంటి 3.5-4 ఇయర్స్ అంతే ఉంటుంది. హిందీ చేసేటప్పుడు ఒక 5 ఇయర్స్ అయి ఉంటుంది, అప్పుడు కొంచెం 5-6 కూడా ఉండదు అనుకుంటా. సో హిందీ కొంచెం కొంచెం జ్ఞాపకం ఉంది, ఎక్కువగా కాకపోయినా. ఒక చర్చ్ దగ్గర ఆయన గుడికి వెళ్ళి ఆయన దండం పెడితే నేను ఇలా, ఆ సీన్ ఎక్కడ షూట్ చేస్తాం అలాంటివన్నీ నాకు గుర్తున్నాయి. హత్య గోవింద గారితో వర్క్ చేసినంత గుర్తున్నాయి, ఇదంతా కొంచెం అంత జ్ఞాపకం లేదు. మలయాళం సుత్తం 3 ఇయర్స్ అప్పుడు నాకు మలయాళం చేసేటప్పుడు. సో అది షూట్ చేసేటప్పుడు సార్ నా కోసం మేకప్ లేకుండా వచ్చారు. నేను మేకప్ లేకుండా దగ్గర దించుకుని ఫోటో తీసుకున్నాం. అది అదే కదా ఒక రియల్ ఫీల్, నాట్ లైక్ అన్ ఆర్టిస్ట్. సో ఐ వాంట్ హిమ్ లైక్ నా పక్కన చిరంజీవి గారితో వితౌట్ మేకప్ తీస్తేనే అది బాగుంటుంది, మేకప్తో పాటు అది యూజువల్ కదా అని నేనే అభిప్రాయం చెప్తే అందుకని వచ్చి మేమిద్దరు వితౌట్ మేకప్ తీసుకున్నాం.